ఇక్కడ నేను ఇంకోటి కూడా విన్నాను, ఇది ఎంతవరకు నిజం మీరే చెప్పాలి యాజ్ ఎ హీరోగా ఒక డైరెక్టర్గా. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ గారు అండ్ విశ్వప్రసాద్ గారు అండి. విశ్వప్రసాద్ గారు అండ్ అభిషేక్ గారు. విశ్వప్రసాద్ గారు కా లేకపోతే అభిషేక్ అగర్వాల్ గారు నాకు తెలియదు. డైలీ వాళ్ళిద్దరికి ఏదో ఒక పాము ఏదో చోట కనిపిస్తుంది. ఇది మా ఫస్ట్ సినిమా ఉంది కదా ఆయనకి, అది ఫస్ట్ ఆయనకా? ఫస్ట్ ప్రొడ్యూసర్ రాజేష్ వర్మ ఉన్నారు. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ రాజేష్ వర్మ ఉంటారండి. ఓకే, వాళ్ళది వైజాగ్. అప్పుడు జరిగే 2014 లో మా సినిమా జరిగేటప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఓ పాము వచ్చేది, కనపడి వెళ్ళిపోయేది. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిపోయింది, అయిపోయిందండి. దానికి పేమెంట్ ఇచ్చారు అప్పుడు? నాకు తెలిసి ఇంకా పెండింగ్ ఉండి ఉంటది ఆయన, అందుకనే ఈ సినిమా స్టార్ట్ అయ్యి కూడా మళ్ళీ వస్తుంది. అందుకే పవన్ అడుగుతున్నాడు డైలీ ఒకటి, వెళ్ళా కనిపించారు. మళ్ళీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు సార్ ప్రతిరోజు మళ్ళీ ఇంటికి వస్తుందంట. ఆయన ఇంటికే సార్. ఏదో కనెక్షన్ అయితే ఉంది సార్. అతను బాగా నమ్ముతాడు అండ్ అతను వైజాగ్ లో ఉంటాడు, రాజేష్ వర్మ గారు. అచ్చా, ఫస్ట్ పార్ట్ తీసింది ఆయన, పర్మిషన్ సెకండ్ దాన్ని కూడా ఆయన ఇచ్చారు కాబట్టి మనకి ఉంది, పావుతో కనెక్షన్ ఉంది. అంటే వచ్చి జస్ట్ అలా వచ్చి చూసి వెళ్ళిపోద్ది అంతే, అంతే. హామ్ చేయడం కానీ హామ్ చేయడం వీళ్ళు ఏదన్నా చేయడం, ఇది నిజం సార్? అంటే ఎవరైనా అడిగారా జనరల్ గా? ఇప్పుడు మనం ఎంక్వైరీ చేస్తాం కదా, నాగదోషం ఉన్న వాళ్ళకి టెంపుల్కి వెళ్ళి అవునండి పూజలు చేస్తుంటారు కదా, సో అట్టగా ఎవరైనా వచ్చి పెద్దోళ్ళు చెప్పడం జరిగిందా వాళ్ళకండి? ఏం లేదండి, అలా ఏం లేదు. జస్ట్ మిస్టరీ సార్. అంటే ఇప్పుడు మన చాలా మిస్టరీ సార్ అన్సాల్వ్డ్, రైట్? సో ఇది కూడా ఎందుకు వస్తుందో, అదే టైమింగ్ ఎందుకు వస్తుందో తెలియదు సార్. అంటే మళ్ళీ దేవుడు ఉన్నాడా లేదా అన్నది కూడా మనకు తెలియదు, బట్ ఇట్ ఇస్ అవర్ బిలీఫ్. సో ఆ బిలీఫ్ బట్టి మనకి నమ్మాలి. అవును, నోము అనే ఒక సినిమా వచ్చింది. అవునండి, నోము సూపర్ హిట్ సాంగ్స్ కూడా, ఎక్సలెంట్ పాటలు. ఆ సినిమా చాలా చోట్ల థియేటర్లో ఒక అంటే 50 జిల్లాల్లో రిలీజ్ అయితే 35 నుంచి 40 థియేటర్లలో సినిమా అయ్యే లోపల ఒకటి వచ్చేదంట. సౌండ్ కోసం అంటే చెన్నైలో ఉన్నప్పుడు, సారీ డెఫ్ సార్. అది ఎంతవరకు నిజం నాకు కూడా తెలీదు. అప్పట్లో చెప్పేవారు, నేను అప్పుడు ఇంకా స్టైల్ ఆర్టిస్ట్ని ఆ టైంలో చెప్పేవాళ్ళు. తర్వాత ఆ సినిమా ఒక 50 డేస్ అయిన తర్వాత ఆ థియేటర్లో ఒక పుట్ట ఒకటి తీసుకొచ్చి పెట్టారు బయట నుంచి. ఇది కూడా బాగా నమ్మేవాడు. అవునండి, డెఫినెట్ గా ఇది కూడా ఆ పార్ట్ 2 కూడా ఏదో మిరాకిల్ చేయబోతుందేమో, అంతే కదా? అంతేనండి, పుట్టను రెడీ చేయండి అయితే మరి థియేటర్లో పెడదాం. ఓకే.